మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి నమస్తే సార్ నా పేరు సింధూరి ఇంకా నేను జస్ట్ ట్వెల్త్ పాస్ అయ్యి మీతో అబ్రాడ్ స్టడీస్ కోసం క్యారియర్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి వచ్చాను డౌట్స్ ఏవో ఉన్నాయన్నావు కదా సో అంటే ఎక్కడ చదివా నువ్వు సార్ నేను ఢిల్లీలోనే బ్రాన్ అండ్ బాన్ అండ్ అప్ సో అక్కడే నేను చదివాను నా ట్వెల్త్ బాగానే మాట్లాడుతున్నావు తెలుగు ఓకే అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఢిల్లీలోనే చదువుకున్నాను ఓకే రైట్ పాస్ అయ్యావు సార్ సో యూ హ్యావ్ ఇన్ సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ టెల్ ద ద వాట్ మోటివేటెడ్ యూ టు క్యారియర్స్ ఆఫ్ అదర్ చిల్డ్రన్ అంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయడం చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అన్నది పాయింట్ ఏదైతే ఉంటుందో దానికంటే కూడా అంటే జనరల్గా ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని మనం టేస్ట్ చేసినప్పుడు అది ఎనీథింగ్ జనరల్గా సక్సెస్కి సంబంధించి చూడు కొంతమంది ఒక ఏదన్నా మనీ సంపాదించినప్పుడు ఒక వ్యసనం కింద ఎయితుంది ఈజ్ హ్యాబిట్ కింద అయిపోతూ ఉంటుంది సరే వీక్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అట్లా ఏంటంటే ఇనీషియల్గా కొంచెం స్ట్రగుల్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు న్యూ ఏజ్లో ఉన్నప్పుడు కానీ ఒక సక్సెస్ని కానీ టేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా మనం అంతే కదా ఇప్పుడు ఏదైనా ఒకటి మనం టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అని అనిపించినప్పుడు లేదు ఇంకొకసారి మనం అది స్వీట్ తిందాం లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం అనిపిస్తూ ఉంటుంది అట్లా ఏంటంటే ఇన్నిషియల్గా ఫస్ట్ ఒక స్టెప్ మనం తీసుకునేటప్పుడే పెయిన్ ఉంటుంది మనకి ఒక్కసారి అది కానీ మనం దాటినట్లయితే ఆటోమేటిక్గా మిగిలినటువంటి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు సో వాళ్ళు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు టర్నర్ కూడా చేస్తూ ఉంటారు బట్ మామూలుగా చూసినప్పుడు మనం ఎట్లా చూస్తామంటే ఇతను ఫైవ్ థౌసండ్ కోర్స్ సంపాదించాడు లేకపోతే వెయ్యి కోట్లు సంపాదించాడు అని చెప్పి అనుకుంటాం మనం బట్ దాన్ని అట్లా చూడకూడదు బిగినింగ్లో అతను వన్ క్రోర్ సంపాదించడానికో లేకపోతే ఒక బిజినెస్ని కొంచెం ఒక స్టేజ్కి తీసుకురావడానికో అప్పుడు పడ్డన కష్టం ఏదైతే ఉంటుందో అది ఇస్ మచ్ మోరు వాల్యూ దాని తీసు అనమాట ఇది మనం చూస్తాం యాక్చువల్ పై కనపడుతుంది అంటే చెట్టు పైన కనపడుతుంది లోపల ఉన్న వేరు రూట్ ఏదైతే ఉందో అది ఎంత డెప్త్ ఉందో మనకు కనపడదు కాబట్టి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్లు కంటే కూడా డెఫినెట్గా ఇనీషియల్గా ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఫేస్ చేసి వచ్చాను సో అందువల్ల ఏంటంటే చూసినప్పుడు మనం జనరల్గా ఎవరన్నా ఒక సక్సెస్ల అది అకాడమిక్లకి కానివ్వండి దేనికైనా కూడా చూసినప్పుడు దాన్ని మనం సింపుల్గా లేదు ఇతను సక్సెస్ అయ్యేటట్లయితే ఇతను మనకి చాలా కష్టం మన వల్ల అవదు ఇది అతని కంప్లీట్లీ డిఫరెంటు మనతో ఇది ఇది అవ్వదు అన్న ఒక రకమైనటువంటి ఆ గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో నన్ను డిఫరెంట్గా చూస్తావు చూసినప్పుడే లేదు లేదు ఇలాగే పెద్ద గొప్ప వ్యక్తిగా చాలా ఎగ్జామ్స్ ఏదో క్రాక్ చేసేటో లేకపోతే అన్నీ ఇవన్నీ చేసేవి చాలా మందితో మాట్లాడుతున్నాడు ఇది అలాగే మనతో ఇలాంటివి మనతో కాదు అని ఒక రకమైనటువంటి జడ్జ్మెంట్కి రావడానికి ప్రయత్నం చేస్తారు బట్ నీ ఏజ్ గ్రూప్కి వెళ్ళినప్పుడు మేము పడ్డటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అప్పుడున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ బిగినింగ్ కూడా అంతే కదా ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నామో నేను అలాగే ఉంటాను కదా నేననే కదా ఎవరైనా అలాగే ఉంటారు సో ఒక పర్టికులర్ టైంలో ఏదో టైంలో మనకి సీరియస్నెస్ వచ్చి అప్పుడు కానీ కొంత మనం సింగిల్ మైండెడ్గా ఉండి మనం ఏదన్నా ఒకటి అచీవ్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు ఒకసారి అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కొంచెం ఎనర్జీ కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా రావడం జరుగుతుంది ఒకటి మిగతా వాళ్ళకి నేను ఎందుకు ఎక్కువగా ఇప్పుడు ఎందుకంటే చాలా మామూలుగా రెగ్యులర్గా ఆఫీసర్ నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ అందరికి కూడా ఏదో చెప్తూ ఉంటాం మేము చేస్తూ ఉంటాం ఎందుకంటే నేను స్ట్రగుల్ అయినటువంటిది ఏదైతే టైము కానీ లేకపోతే ఆ ఫేజ్ ఏదైతే ఉందో నార్మల్గా అందరు స్టూడెంట్స్ చదువుకున్నట్టుగా చదువుకున్న వ్యక్తిని కాదు నేను అంటే జస్ట్ లైక్ ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఏదో నార్మల్గా పెద్దగా పాస్ అవ్వకుండా ఏదో ఫెయిల్ చూసి ఎక్కువ చూసి ఫెయిల్ అవ్వడం ఇవన్నీ చూసి ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వ్యక్తిని కొంతమంది మామూలుగానే మంచి స్కూల్స్లో చదివి స్టెప్ బై స్టెప్ అచీవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ప్రాబలీ అంటే వాళ్ళకి కష్టం తక్కువ నా ఉద్దేశం కాదు కానీ మేబీ అదర్ ఆస్పెక్ట్స్ చూసి ఉండకపోవచ్చు వాళ్ళు అంతే కదా ఇప్పుడు రోడ్డు మీద తిండి లేకుండా ఉన్న వ్యక్తి సక్సెస్ అయినప్పుడు ఉన్న అతని ఆలోచన విధానంగానే అతనికి ఉన్న సెన్సిటివిటీ వేరు ఉంటుంది అంతే కదా నువ్వు ఇబ్బంది పడ్డప్పుడు నీ ఆలోచన విధానంలో కొంత సెన్సిటివిటీ ఉంటుంది ఓహో ఎందుకంటే నువ్వు ఫేస్ వచ్చి చేసంటావు కాబట్టి సో అట్లా ఏంటంటే నేను చాలా ఇబ్బందులు పడి నాకు చెప్పడం కానీ లేకపోతే గైడెన్స్ లేకపోవడం కానీ లేకపోతే నేను చదువుకున్నప్పుడు ఇబ్బంది పడడం కానీ టీచర్స్ లేకపోవడం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం కానీ ఇవన్నీ కూడా మేము చూసాం కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి అట్లీస్ట్ కొంతమంది కానీ మనం అలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం కానీ వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే అట్లీస్ట్ కొంత టైము సేవ్ అవుతుంది ఎందుకంటే మనిషి మనం అన్నీ మనమే తెలుసుకుని అన్నీ మనమే ఎక్స్పీరియన్స్ అయ్యి మనమే ఫెయిల్ జూర్స్ అయ్యి మనమే దాన్ని నేర్చుకుందామంట అవ్వదు కదా ఎవరికే అవ్వదు ప్రాక్టికల్గా కష్టం సరిపోతుంది కదా టైం సరిపోదు సో అందు గురించి ఏంటంటే ఎక్కువ నేను స్ట్రగుల్ అవ్వడం సఫర్ అవ్వడం వల్లే ప్రాబులీ ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అంటే అంతే ఇట్స్ నాట్ దట్ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి అని కాదు చాలామంది చాలా ఫీల్డ్స్లో సక్సెస్ అవుతారు బట్ వాళ్ళందరూ పైకి చూస్తారు హెడ్ దించి కిందకి చూడరు అంతే కదా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక పర్టిలర్ సక్సెస్ అయినటువంటి వ్యక్తులను అబ్జర్వ్ చేస్తే పైకి చూస్తారు కిందకి చూ చూడడానికి ఇష్టపడరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకో రీసెంట్గా కూడా వీడియో అది చేశాను మల్టిప్లేషన్ ఎలా చేయాలనేది చాలా సింపుల్ అది నాలాంటి వ్యక్తి ఒక మల్టిప్లేషన్కి సంబంధించి చెప్పడం అనేది కంటెంట్ మేబీ ఎయిత్ క్లాస్ అయితే నైన్త్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడి లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్కి అంత అవసరం ఏముంటుంది అంతే కదా ఇప్పుడు అప్పుడు నేను చదువుకున్న చదువులకు కానీ లేకపోతే నా దానికి కానీ మళ్ళీ అది బోర్డు మీద చెప్పడానికి నేను ట్రై చేసి మొన్నది ఒకటి చెప్పాను నేను సో అట్లీస్ట్ అదే లేకపోతే నాకు వేరే పనులు ఉంటాయి మనకి బిజీగా ఉంటాం వేరే చాలా యాక్టివిటీస్ చేసుకోవచ్చు మన మనీ అరన్ చేయాలన్నా కూడా వేరే రకంగా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవన్నీ సో ఇవేంటంటే ఆ స్ట్రగుల్ని బాగా అంటే ఎక్కువ చూడు చాలామంది చెప్తారు బంతి కొడితే పైకి లెగుస్తుంది ఎంత హైట్ అంటారు చూసారా అంటే ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్ నేను క్రాక్ చేశాను అంటే దానికి అన్ని టైమ్స్ ఫెయిల్ చేసి కూడా చూసినట్టు అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సక్సెస్ అయితే దానికి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫెయిల్చర్ చూసినట్టు లెక్క టెన్ టెన్ టైమ్స్ సక్సెస్ అయ్యావు అనుకో టెన్ ఆస్పెక్ట్స్లో కానీ లేకపోతే టెన్ అంటే సార్లు నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క ఫెయిల్ అంటే ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కాదు మెంటల్గా కానీ సైకలాజికల్ గానో లేకపోతే ఏదో ఒక రకంగా నువ్వు స్ట్రగుల్ అయ్యావు మేబీ ఫెయిల్యర్ ఉన్న పదం కరెక్ట్ కాకపోయినా స్ట్రగుల్ అనేది నువ్వు ఫేస్ చేసి ఉంటావు సో అందువల్ల ఏంటంటే ఎక్కువ స్ట్రగుల్స్తో వచ్చినటువంటి అచీవ్మెంట్స్ అంతే అవి సో ఆ స్ట్రగుల్స్ వేరే వాళ్ళకి రాకూడదని మనం చెప్పే ప్రయత్నంలో ఈ జర్నీ అనేది జరుగుతుంది తప్ప ఇది మనం చేయగలిగింది అంటే ఇప్పుడు మీకు ఉపయోగపడుతుందా లేదా అన్న పాయింట్ కంటే కూడా అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు చాలామంది అంటారు నన్ను సార్ మీరు చాలామందికి చెప్తారు కదా వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది కదా లేకపోతే మీరు చాలా ఇది కదా అని అడ్డుకుంటారు వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే టు బి హానెస్ట్ ఆన్ ది స్క్రీన్ అది నాకు సెకండరీ నా వరకు నేను చెప్తున్నాను లేదా అని చూసుకుంటాను అంతే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అనుకో నా వర్కు నేను చెప్తాను అది నాకు సాటిస్ఫాక్షన్ అంతే ఒకవేళ నువ్వు చేయలేదనుకో చేసినా చేయకపోయినా అంత సీరియస్గా నేను తీసుకోను నిజంగానే ఎందుకంటే నా వర్క్ నా డ్యూటీ నేను చేసేసాను అంతే అయిపోయింది కదా ఒక నువ్వు అనుకో ఓకే చేయకపోయినా ఓకే ఎందుకంటే నువ్వు చేస్తే నేను ఆనందపడ్డాను అనుకో చేయకపోతే కూడా బాధపడాలి కదా నేను రెండు తీసుకోవాలి కదా నా గైడెన్స్ ఎప్పుడైనా పనికొస్తుంది లైఫ్లో సో జనరల్గా గురించే మేము మాట్లాడే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా దగ్గర వస్తూ ఉంటారు మాక్సిమం ఎక్కువ మాకు రెండు వేల ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ సెవెంటీలో మేము మాట్లాడినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు ఇలా చేయొద్దు ఎలా చేయొద్దు అని చెప్తాం కదా అవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు నీకు ఏదైనా చెప్పాను అనుకో నేను మేబీ అది అది సీరియస్గా ఉండకపోవచ్చు నీకు నీకు కొంత ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు గుర్తు వస్తుంది మేబీ ఇప్పుడు మర్చిపోవచ్చు నువ్వు ఇప్పుడు లైట్ తీసుకోవచ్చు సీరియస్గా తీసుకోకపోవచ్చు లేదు లేదు అప్పుడు ఆయన చెప్పిందంటే యాగ్జైటీస్గా జరుగుతుంది ఇది ముందు నేను వినలేదు అప్పుడు ఆ టైంలో నాకు సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి నా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ ఇప్పుడు అయిపోయింది మనం ఏం చేయగలం ఏదో సివిల్ సర్వీస్ రాస్తారు వాళ్ళు అదేదో ఐఐటి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు చెప్తాం ఇది సౌండ్ సో ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుందని అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఫెయిల్ అవుతారు అవుతు దెబ్బ తగులుతుంది కదా దెబ్బ తగిలిన తర్వాత గుర్తొస్తుంది మనిషికి అంతే కదా వెంటనే రాదు కదా సో జనరల్గా మేము గైడెన్స్ ఇచ్చేటప్పుడు చెప్తాము ప్రాబుల్లీ వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకి అర్థం ఏ టైంలో రేదో ఇంకా అది చెప్పలేము అది ఎవరికి చెప్పలేము ఇప్పుడు నీకు నేను చెప్తాను దర్ ఇస్ నో గ్యారంటీ కదా నువ్వు అది ఫాలో అవ్వాలని ఏమి అట్లా అనమాట సో నాకు స్పెసిఫిక్ మోటివేషన్ అంటే ఏమి లేదు ఆ స్ట్రగుల్స్ రోజు వచ్చినాయి సక్సెస్ కానీ ఆ స్ట్రగుల్స్ వచ్చిందే ఈ మోటివేషన్ అంతే డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు डॉक्टर सतीश ग